Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP కంచుకోటలో తమ్ముళ్ళ లొల్లి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ స్థానం 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ కంచుకోటే. కానీ 2019 ఎన్నికల తర్వాత ఈ స్థానంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అసలు మూడో స్థానంకి వెళ్ళిపోయింది. ఇక్కడ వైసీపీ జనసేన పార్టీలు ఒకటి రెండు స్థానాల్లో ఉండగా టీడీపీ మూడవ స్థానంలోకి వచ్చింది. గతంలో ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. ఆఖరికి వైఎస్ఆర్ వేవ్ ఉన్న 2004 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇక 2009 ఎన్నికలలో కాంగ్రెస్ గెలవగా 2014 ఎన్నికలలో టీడీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ వైసీపీ గెలిచింది. కానీ సెకండ్ ప్లేస్ జనసేనకు వచ్చింది. కేవలం 27,000 ఓట్లు దక్కించుకుని టీడీపీ మూడవ స్థానానికి పరిమితమైంది. ఇలా నరసాపురంలో టీడీపీ పరిస్థితి దిగజారిపోయింది. తర్వాత అయినా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం టీడీపీ నేత బండారు మాధవ నాయుడు చేయలేదు. దీంతో 6 నెలల క్రితం ఈయన్ని పక్కన పెట్టి పాతూరి రామరాజుని ఇన్ఛార్జిగా పెట్టారు. అయితే ఆయన వచ్చినా పార్టీలో మార్పు కనబడలేదు. పైగా బండారు వర్గానికి రామరాజు వర్గానికి పడని పరిస్థితి. రెండు వర్గాలు ఎడమొహం పెడమొహం అన్నట్లే ఉన్నాయి. దీంతో పార్టీ మరీ దారుణమైన స్థితిలోకి వెళ్ళింది. మరోవైపు నరసాపురంలో జనసేన దూసుకెళ్తోంది. ఇప్పుడు నరసాపురంలో జనసేన రెండవ ప్లేస్ నుంచి మొదటి ప్లేస్కు వెళ్లేందుకు చూస్తోంది. వైసీపీకి చెక్ పెట్టేలా ఎదుగుతోంది. కానీ ఇటు టీడీపీ మాత్రం అలాగే ఉంది. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దాలని టీడీపీ సీనియర్లు తోట సీతారామలక్ష్మి పీతాని సత్యనారాయణలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బండారు రామరాజు వర్గాలతో సమావేశం పెట్టారు. కానీ ఈ సమావేశంలో కూడా రెండు వర్గాలు మాటల యుద్ధం చేసుకున్నాయి. ఆఖరికి కొట్టుకునే వరకు వెళ్ళిపోయారు. దీనిని బట్టి చూస్తే నరసాపురంలో టీడీపీ బాగుపడేలా కనిపించడం లేదు. రోజురోజుకు టీడీపీ పరిస్థితి దిగజారేలా ఉంది. మొత్తానికి కంచుకోటను చేతులారా నాశనం చేస్తున్నారు. మళ్ళీ నరసాపురంలో టీడీపీ పుంజుకునేలా లేదు.